రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర రేటుకి కొనుగోలు చేయాలని, పంట నష్టం కౌలు రైతుల పేరున నమోదు చేయాలని, దాళ్ల పంటకు సక్రమంగా సాగునీరు అందేలా ముందుకు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో తాళరేవు తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు మాట్లాడుతూ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలలో పడిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కౌలు రైతుల పేర్లు నమోదు చేసి పంట నష్ట వారికి ఇవ్వాలని, సాగు చేయి భూమి యాజమానులకు ఇవ్వడం వల్ల కౌలు రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతు భరోసా కౌలు రైతులకే, రైతు భరోసా కౌలు రైతులకే, పంట నష్టం కౌలు రైతులకే. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు పంట నష్టం జరిగింది, ఆగస్టు సెప్టెంబర్ నెలలో పెద్ద వర్షాలు వచ్చి బాగా భారీ వర్షాలు వచ్చి దెబ్బతిన్నాయి. దాని నుంచి తేరుకోకముందే మళ్ళీ ఈ నవంబర్లో కూడా వర్షాలు వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి అక్టోబర్లో. అలాగే పంట నష్టం జరిగింది, ఇప్పటి వరకు కూడా ఫీల్డ్లోకి వెళ్ళి సరిగ్గా రాయలేనటువంటి పరిస్థితి. అందుచేత పంట నష్టం వెంటనే అంచనా వేసి ఈ పంట నష్టం ఏదైతే ఉన్నదో భూ యజమానుల పేరు కాకుండా కౌలు రైతుల పేర్లు నమోదు చేయాలని అనుకుంటా అంటూ ఉన్నాం. ఎందుచేత అంటే మన మండలంలో సుమారు 5000 మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళు ఇచ్చింది 27,800 మందికి మాత్రం సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. దానివల్ల కౌలు రైతులందరూ కూడా సీసీఆర్సీ కార్డులు ఉంటేనే పంట నష్టం నమోదు చేస్తామని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. కార్డుతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో మొత్తం ఫీల్డ్లోకి వెళ్ళి ఎవరైతే ఈ భూమి చేస్తున్నారో వాళ్ళ పేరు నమోదు చేసి పంట నష్టం రావాలి. ఆ విధంగా కౌలు రైతులకి రైతు భరోసా రావాలి, పంట రుణం రావాలి, పంటల బీమా రావాలి, అలాగే పీఎం కిసాన్లో కూడా చోటు దక్కించాలి. అంతేకాదు ఈవేళ మొత్తం వర్షాలు వచ్చి ధాన్యం అంతా కూడా రకరకాల రంగులు మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది.